సీతారాముల వస్తవ మూర్తులు. ఫ్రెండ్స్, మా ఊర్లో శ్రీరామ వస్తువులు ఏ విధంగా జరిగాయో ఈ చిన్ని వీడియోలో మీకు నేను వివరిస్తాను. ముందుగా వస్తవ మూర్తులతో ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి వేదికపైకి వస్తవ మూర్తులు తీసుకొస్తారు. ఆలయం తరపున నూతనంగా వంటపొయ్యి ఒకటి కొనడం జరిగింది. ఆ వంటపొయ్యికి పసుపు కుంకుమంతో బొట్లు పెట్టి ప్రారంభిస్తున్నారు. అల్పాహారం అయితే సిద్ధమైంది. ఒకే కుటుంబంలో ఊరు వారు అందరూ కలిసి వంట అయితే చేస్తున్నారు. ఇంకా మా ఊరి యొక్క శ్రీరామాలయం, ఇప్పుడే కళ్యాణం అయితే జరిగింది. మనకి కళ్యాణరాముడు దర్శనమిస్తున్నాడు. నయన మనోహరుడు నిలకడ బెల్లం పెట్టుకున్నాడు మన ఆంధ్ర సంప్రదాయం ప్రకారం. పక్కనే కళ్యాణ సీతమ్మ, అమ్మవారు, సీతమ్మవారు, లక్ష్మణ స్వామి, హనుమంతుడు. సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా అయితే జరిగింది. కావున ప్రసాదంగా వడపప్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మా ఊరి ప్రధాన ఆలయం మూలవిరాట్ సీతారామ లక్ష్మణ హనుమంత వినాయకులు. నూతన దంపతులు, కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు, యుగాలు పారినప్పటికీ ఆదర్శ దంపతులు. ఇంకా శ్రీరామకి వడపప్పుతో పాటు పానకం కూడా ప్రత్యేకమైన ప్రసాదం. అయితే పానకం ఎలా తయారు చేయాలో సెపరేట్గా వేరే వీడియో చేస్తాను. ఇప్పుడైతే పానకం తయారైంది, పానకం సిద్ధం. శ్రీరామనవమి ప్రసాదంగా అందరికీ ఇవ్వడం అయితే జరిగింది. మధ్యాహ్న సమయం అయితే అయ్యింది, భోజనం అయితే తయారవుతుంది, అన్నం అయితే తయారైపోయింది, గంజి అయితే వచ్చేస్తారు, కూర కావాల్సిన కూరగాయలన్నీ కూడా కట్ చేసి ఉన్నాయి. సాంబార్ వేడివేడి సాంబార్ కూడా సిద్ధమైంది. శ్రీరామ కళ్యాణ ప్రసాదంగా అందరం కూడా నవమి భోజనాలు అయితే చేశాము. చాలా సంతోషంగా నవమి వేడుకలు అయితే పూర్తయ్యాయి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. జై శ్రీరామ్.